నమస్తే, వెల్కమ్ టు బిగ్ న్యూస్ బిగ్ డిబేట్. ఇక డీటెయిల్స్ చూస్తే, నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. 14 టేబుల్స్లో మొత్తం 22లో ఓట్ల లెక్కింపు జరగనుంది. మధ్యాహ్నానికి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇక కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే 2019 సాధారణ ఎన్నికల్లో పోలిస్తే 18.18% ఓట్ల శాతం తగ్గింది. అయితే 2019లో 82.44% ఓట్లు పోలింగ్ నమోదవ్వగా, ఈ ఉప ఎన్నికలో 64.17% పోలింగ్ మాత్రమే నమోదైంది. అయితే 60 ఏళ్ల తర్వాత ఆత్మకూరులో రెండోసారి జరిగిన ఈ ఉప ఎన్నికపై వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక లక్ష్యం లక్షా మెజారిటీ అంటూ వైసీపీ ప్రయత్నిస్తోంది. అయితే ఈసారి ఖచ్చితంగా గెలుపు మాది అంటూ బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా ఉప ఎన్నికను, కౌంటింగ్ను స్వతంత్ర అభ్యర్థులు బహిష్కరించారు, ఎన్నికలు సజావుగా జరగలేదని, ఓటుకు నోటు పంచారని, రిగ్గింగ్ చేశారన్న నలుగురు స్వతంత్ర అభ్యర్థులను ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ ఎన్నికపై భారీ ఎత్తున బెట్టింగులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించిన డీటెయిల్స్ మురళీకృష్ణ అందిస్తారు. అక్కడి నుంచి తాజా అప్డేట్స్ని మురళీకృష్ణ. సో ప్రస్తుతం కౌంటింగ్ ప్రారంభమైందా? సో ఎలాంటి బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు? ఏం జరుగుతోంది? డీటెయిల్స్ ఏంటి? పరమేశ్వర్, అయితే ప్రస్తుతానికి అయితే మొదటి రౌండ్ అయితే ప్రస్తుతం ముగిసింది. ముగిసిన సమయానికి కూడా అంటే మొదటి రౌండ్ లోనే 6067 ఓట్లు లెక్కింపు ఏదైతే జరిగితే, 6067లో 5337 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తొలి రౌండ్ ముగిసే సమయానికి ఇవాళ ఉదయం 8 గంటలకి ఖచ్చితంగా కూడా ఇది కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత ఇక్కడ నుంచి ఏదైతే అంది బందోబస్తు ఉన్నాడమా, కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు ఉన్నాడమా, స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నటువంటి ఈవీఎంలు కావచ్చు, వీవీప్యాట్లు కావచ్చు, వీటన్నిటిని కూడా తీసుకొని వచ్చినటువంటి సిబ్బంది ఇక్కడ కౌంటింగ్ హాల్లోకి తీసుకొచ్చారు. 14 టేబుల్స్ పైన 20 రౌండ్ల వరకు కూడా ఈ రోజు లెక్కింపు జరగబోతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి ప్రక్రియ ఏదైతే సాయంత్రం మధ్యాహ్నం వరకు కూడా కొనసాగబోతుంది. 1 గంట తర్వాత సమయంలో పూర్తిగా కూడా దీనికి సంబంధించి ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉంది. అంటే 20 రౌండ్లు అంటే ఇప్పటికే మొదటి రౌండ్ ఫలితాలు అయితే వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఫలితాల్లో దాదాపుగా కూడా 5337 ఓట్ల మెజార్టీతో వైసీపీ కొనసాగుతుండటంతో ఒకసారిగా కూడా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే ప్రస్తుతం కనిపిస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఒకసారి ఈ పోలింగ్ ఎలా జరిగింది, పోలింగ్ కి సంబంధించినటువంటి విషయాల మీద ప్రధానంగా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఆత్మకూరు ఉప ఎన్నిక ఏదైతే దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో ఒక్కసారిగా ఆత్మకూరు ఉప ఎన్నిక అనేది ప్రారంభమైంది. ఆ ఉప ఎన్నికల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ నుంచి భరత్ కుమార్ యాదవ్, వీళ్ళిద్దరి మధ్య ప్రధాన పోటీ అయితే కొనసాగింది చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎన్నికల బరిలో మొత్తం కూడా 14 మంది ప్రధానంగా పోటీకి నిలిచారు. ఈ 14 మందిలో స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు, అదేవిధంగా బీఎస్పీ ఇతర పార్టీలు కూడా కొన్ని కొనసాగాయి. అయితే ప్రధాన పోటీ మాత్రం వీళ్ళిద్దరి మధ్య బీజేపీ వర్సెస్ వైసీపీగా కొనసాగింది. అయితే వైసీపీ నేతలు మాత్రం ప్రధానంగా ఒకటే చెప్పారు, ఏదైతే ఒకటే ప్రధానమైనటువంటి డిమాండ్ అయితే ఒకటే చెప్పారు, ఏదైతే వైసీపీ లక్ష ఓట్ల మెజార్టీతో ఖచ్చితంగా కూడా ఓట్లు సంబంధించి మేము విజేతలుగా నిలుస్తాం, లక్ష ఓట్ల మెజార్టీని అయితే తీసుకొస్తామని చెప్పి వైసీపీ అయితే దిగ్గజ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బీజేపీ మాత్రం ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా తాము గెలిచి తీరుతామనే ఒక ధీమా అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎంత ఇది వ్యక్తం చేసినప్పటికీ కూడా ఇవాళ ఉదయం కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మొదటి రౌండ్ ముగిస్తానికే 5337 ఓట్ల మెజార్టీతో వైసీపీ ముందుకు సాగినటువంటి పరిస్థితి కూడా మనం చూసామని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే అంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా ఆత్మకూరు ఉప ఎన్నికలపైనే అందరి చర్చ అయితే కొనసాగిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే ఉప ఎన్నికలు జరిగినటువంటి సమయంలో, ఉప ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఒకసారిగా కూడా ఎన్నికలు జరిగినటువంటి తీరు అయితే మనం పరిశీలిస్తే, దాదాపు 2019 సాధారణ ఎన్నికల్లో ఒక్కసారిగా 82.44% ఉన్నటువంటి పోలింగ్ నమోదైనటువంటి పోలింగ్ ప్రక్రియ ఒక్కసారిగా దీనికి సంబంధించి దాదాపు ఉప ఎన్నికల్లో 62.17% నమోదైనటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత వరుసగా కూడా అంటే 18.88% కూడా పోలింగ్ ప్రక్రియ అనేది తగ్గిందని చెప్పి అధికారులు కూడా స్పష్టం చేస్తారు. అయితే ఇవాళ కౌంటింగ్ ప్రక్రియకు వచ్చే లోపల అంటే 60 సంవత్సరాల తర్వాత ఒకసారిగా ఆత్మకూరుకి సంబంధించి ఉప ఎన్నిక జరిగింది అనమాట. అంటే గతంలో ఎప్పుడు కూడా 1958లో ఒకసారి జరిగినటువంటి ఉప ఎన్నిక
దాదాపుగా ఒక్కసారిగా ఇప్పుడు రెండోసారి అంటే 60 ఏళ్ల తర్వాత ఇవాళ ఉప ఎన్నిక జరగడంతో ఈ ఉప ఎన్నికల మీద అందరి దృష్టి కూడా పడింది. అయితే ఈ ఉప ఎన్నికల్లో ఒక్కసారిగా కూడా ఏదైతే ఇటు అభ్యర్థులు 14 మంది బరిలో నిలిచినప్పటికీ 62.17% మాత్రమే పోలింగ్ నమోదవడంతో ఇక్కడంతా కూడా పోలింగ్ శాతం తగ్గడం ఒక విశేషం చెప్పి చెప్పుకోవాలి. అధికారులు ఎన్ని ముమ్మర ప్రయత్నాలు చేసినప్పటికీ ఓటర్లు ముందుకు వచ్చి ఓటేసేందుకు రాలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మర్రిపాడుతో ఈరోజు ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మర్రిపాడు మండలంతో చేజర్ల మండలంతో ముగిపోతుందని చెప్పి చెప్పుకోవచ్చు. మొత్తం తొలి 3 రౌండ్లు కూడా మర్రిపాడు మండలం సంబంధించినటువంటి ఓట్లే ఉంటాయి. ఆ తర్వాత అనంతసాగరం మండలంతో ప్రారంభమైనటువంటి 6 రౌండ్లు పూర్తి అవుతాయి. ఆ తర్వాత దాదాపుగా కూడా పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది. అదే తర్వాత ఆత్మకూరు రూరల్, అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పోలింగ్ కూడా బూతుల వారీగా లెక్కింపు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత తీసుకుంటే సంగం మండలంలో ఉన్నటువంటి బూతులకు సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా పూర్తి చేసే అవకాశాలు ఉంది. అంటే మొత్తం మీద ఇప్పటి వరకు 17 రౌండ్ల ఫలితాలు బహిర్గతం కాబోతే ఆ తర్వాత చివరి 3 రౌండ్లపైనే ఆశలు కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే బీజేపీ నేతలు మాత్రం ఒకటి చెప్తున్నారు, ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో గెలిచి తీరుతామనే ధీమా అయితే వీళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే 2019లో 82.44% పోలైనటువంటి ఓటింగ్ శాతం ఈసారి 64.17% అంటే 18.88% తగ్గడంతో ఒకసారిగా కూడా ఈ ఎన్నికల పైన అందరి దృష్టి కూడా పడిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో బెట్టింగ్ వ్యవహారం కూడా తెరపైకి వచ్చాయి. వారీగా వైసీపీ మెజారిటీ 80 నుంచి 82 వేల వరకు కూడా ఉంటుందని చెప్పి చెప్పి నెల్లూరు, కడప, తిరుపతి అదేవిధంగా ఇతర జిల్లాల్లో కూడా భారీగా బెట్టింగ్లు జరిగాయి. మరోవైపు బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయనే విధంగా కూడా బెట్టింగ్లు అయితే నిర్వహించారు. దీనిపైన జిల్లా అధికారులు కూడా ఒక్కసారిగా సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మండలాల వారీగా ఎంత పోలింగ్ నమోదైందనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తే మర్రిపాడులో దాదాపుగా 59%, అదేవిధంగా అనంతసాగరంలో 63%, ఆత్మకూరు రూరల్లో 68.4%, ఆత్మకూరు మున్సిపాలిటీలో 59%, ఏఎస్పేట మండలంలో 62.8%, సంగ మండలంలో 67.7%, చేజర్ల మండలంలో 67.9%. మొత్తం ఈ విధంగా ఎన్నికలకి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగింది. దీంట్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా జరిగాయి. ఏదైతే 497 పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించినటువంటి ఓటింగ్లు ఉన్నప్పటికీ వాటిలో 208 మాత్రమే పోలయ్యాయి. ఈ 208 పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి బ్యాలెట్స్ ను కూడా దాదాపు అంతా చెక్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు ఏదైతే అధికారులు ఉంటారో అధికారులు కూడా సమన్వయంతోనే ఉదయం నుంచి కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగిస్తున్నారు. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల లోపు దాదాపుగా కూడా ఫలితాలు తేటతెల్లం అవబోతున్నాయి. అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. అయితే ప్రస్తుతం మనం ఎన్నో కౌంటింగ్ హాల్ ఇది, కౌంటింగ్ హాల్ ని చూడొచ్చు. ఆ లోపలికి ఎవరిని కూడా అనుమతించిన పరిస్థితి ఉంది. అయితే ఎక్కడైతే ఈవీఎం మిషన్లు తీసుకొచ్చారో ఆ ఈవీఎం మిషన్లు మొత్తం కూడా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అన్ని కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే బీజేపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య ప్రధాన పోటీ కూడా కొనసాగడంతో ఒక్కసారిగా కూడా వీళ్ళందరూ ప్రత్యేకమైనటువంటి భారీ ఎత్తున కార్యకర్తలు కానీ అభిమానులు కానీ కౌంటింగ్ హాల్ బయట నిలబడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ కౌంటింగ్ హాల్ వద్ద ఒక్కసారిగా కూడా ఎవరైతే కార్యకర్తలు కానీ అభిమానులు కానీ వీళ్ళెవరు కూడా లోపలికి రావడానికి వీల్లేదని చెప్పి చెప్పి పోలీసు బందోబస్తు భారీ ఎత్తున ఏర్పాటు చేస్తారు. అయితే ఆత్మకూరు సర్కిల్, ఆత్మకూరు ప్రాంతాల్లో మాత్రం ఏదైతే మున్సిపాలిటీ పరిధిలో అంటే కౌంటింగ్ ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఇది, ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాల తర్వాత ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతంలో కూడా భారీగా జన సందోహం అయితే వచ్చి చేరుకుంటుంది. కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, పెద్ద సంఖ్యలోనే ఎవరి కొర కూడా వస్తున్నారు. అయితే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు అధికార యంత్రాంగం చెప్తుంది. అయితే ప్రస్తుతం మాత్రం 5333 ఓట్ల మెజారిటీతో వైసీపీ కొనసాగుతుండడంతో ఎక్కడికక్కడ ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. మొత్తం మీద తీసుకుంటే ఉప ఎన్నికలు అనేది ఈ నెల 23వ తేదీన ఉప ఎన్నికల్లో ప్రారంభమయ్యాయి. అయితే ఇవాళ కౌంటింగ్ ప్రక్రియ 26వ తేదీ కొనసాగుతుంది. మధ్యాహ్నం వరకు కూడా దీనికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంటుంది. సాయంత్రం అంటే 2 గంటల తర్వాత దాదాపు అంటే ఇప్పటికే 1 రౌండ్ పూర్తయింది, మరి కాసేపట్లోనే 2వ రౌండ్ కూడా రాబోతుంది. మరి కాసేపట్లో అంటే దాదాపు మధ్యాహ్నం లోపలే 17 నుంచి 18 రౌండ్లు పూర్తయ్యేసరికి ఎంత ఓట్లు మెజారిటీ ఎవరికి వస్తుంది అనేది కూడా తెట్టతెల్లం అవుతుంది. మొత్తం మీద ఓవరాల్ గా తీసుకుంటే
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగుతాయి. ప్రస్తుతం పోలింగ్ కి సంబంధించి కౌంటింగ్ కి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ కౌంటింగ్ కు ముగిసిన తర్వాత ఎవరి ఫలితాలు వెళ్ళిన తర్వాత ఎవరి మెజార్టీ ఎంత, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయని కూడా తేటతలం అవబోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి పరమేశ్వర్. రైట్, థ్యాంక్ యూ మురళీ.